హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్. మనం ఎప్పుడైనా ముద్దపప్పు వండినప్పుడు కందిపప్పులో నీళ్ళు ఎక్కువైతే పారబోద్దామంటే పోషకాలు పోతాయి, అలాగే ఉంచితే రుచి పోతుందని బాధపడతాం. ఈసారి నుంచి అలా చేయకుండా ఇలా చారు చేసి చూడండి, చాలా బాగుంటుంది ఆరోగ్యము. ఎక్కువైన నీళ్ళని ఇలా ఒక గిన్నెలోకి పోసుకోండి. పప్పుకు సరిపడా ఉంచేసి పప్పును మెదిపి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ నీళ్ళల్లో సరిపడా చింతపండు మీ రుచికి తగినంత వేసుకుని నాననివ్వండి. వేడి చల్లారాక చింతపండు గుజ్జంతా నీళ్ళల్లోకి దిగేటట్లు బాగా పిండుకుని తొక్కలు తీసేసేయండి. దాన్ని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుని కాసేపు మరగనివ్వండి. ఆలోపు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి చిన్న గరిట నూనె పోసి వేడెక్కనివ్వండి. ఇక్కడ నేను తాలింపుకి కొంచెం నెయ్యి కూడా వాడుతున్నాను. పప్పు కదా, నెయ్యి వేస్తే రుచి బాగుంటుంది. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు నేను కొంచెమే వాడాను, చిన్నబాబుకి పెట్టాలి కదా. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసి అందులోనే కొంచెం పసుపు కూడా వేసాను. ఇక్కడ నేను కరివేపాకు తెచ్చుకున్నా కానీ వేయటం మర్చిపోయాను. మీరైతే అస్సలు మర్చిపోకుండా కరివేపాకు వేసుకోండి. ఇవి మరిగాక తాలింపు అయిపోగానే వేడి వేడి దానిలో తాలింపు వేసేసేయండి. ఒక 5 నిమిషాలు దాన్ని అస్సలు కదిలించకండి. 5 నిమిషాల తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. ముద్దపప్పుతో పాటు కలిపి తింటే చాలా బాగుంటుంది. విడిగా అన్నంలో మాత్రం ప్రయత్నించకండి, అస్సలు బాగోదు. నన్ను తిట్టుకుంటారు ఖచ్చితంగా. నా రెసిపీ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.